మీరు అన్నట్టు వాళ్ళ భారత్ టుడే ఛానల్ ద్వారా ఇంత బాధాకరమైనటువంటి విషయాన్ని, స్వామివారు శివైక్యం పొందినటువంటి ఈ అభిప్రాయాన్ని పంచుకోవడమే చాలా 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 హృదయ విదారకంగా ఉంది. ఈ భారతదేశం ఇవాళ ఒక పెద్ద దిక్కును, ఒక ఆధ్యాత్మిక దిక్కును, ఆధ్యాత్మిక తేజస్సును కోల్పోయిందండి. ఎందుకంటే దాదాపు 65 ఏళ్లు వాళ్ళు పీఠాధిపత్యం పొంది తురియాశ్రమ శ్రీకారం స్వీకరించి జయేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దైవమైనటువంటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి నుంచి 54లో వారు ఎప్పుడైతే తురియాశ్రమ స్వీకారం చేశారో ఇప్పటిదాకా ఈ 65 ఏళ్ల పాటు భారతదేశంలో ధార్మిక ఆధ్యాత్మిక తేజస్సును ప్రజ్వలింపజేయడంలో, పరివ్యాప్తం చేయడంలో, సనాతన ధర్మ పరిరక్షణలో ఈ జయేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన సేవ నిరుపమానం. మీరొక్కరే ఇవాళ ఈ భారతీయ ఆర్ష సంస్కృతికి ఒక దర్పణం, వారు ఒక ప్రతినిధి లాంటి వారు. అలాంటి వారు ఈ దేశంలో శాంతి సామరస్యాల కోసం కానీ ఆధ్యాత్మిక విషయాలకు కానీ అనేక రకమైనటువంటి ఆహ్వానం కృషి చేశారండి. వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కంచికామకోటి పీఠం ద్వారా కానీ ఒక ఆధ్యాత్మిక ప్రతినిధిగా కానీ ఈ దేశంలో అనేక సవాళ్లకు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వీరు అనేక విషయాల్లో ఈ దేశంలో వచ్చేటువంటి అనేక చిక్కులు, ప్రధానంగా అయోధ్య సమస్య అప్పుడు వీరు చాలా చొరవ తీసుకొని ప్రభుత్వానికి ఇతర సంస్థలకు వచ్చే ఒక సామరస్యమైనటువంటి వాతావరణం, ఈ దేశంలో శాంతి ఉండాలి అనేటువంటి దానికోసం వీరు చేసినటువంటి కృషి నిరుపమానం అండి. ముఖ్యంగా నయాడే నడయాడే దైవంగా ఇప్పటిదాకా మనం వారిని కొలుస్తున్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ 65 ఏళ్లలో తెలుగు వారితో మమేకమై ఉన్నారు. నడిచే దైవం పరమాచార్య గారితో సహా వారు దేహం చాలించాక స్వామివారు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలులో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఇక్కడ కంచికామకోటి పీఠానికి సంబంధించిన అనేక ధార్మిక సంస్థలతో వారు తరచుగా మన తెలుగు వారికి వస్తూ తెలుగు వారికి ఒక ధార్మిక బంధుగా, ఒక మార్గ నిర్దేశకుడిగా ఇక్కడ వందలాది కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. ముఖ్యంగా నాకైతే పూర్వజన్మ సుకృతం, వారు 60 ఏళ్లు పీఠాధిరోహణ నిర్వహించిన సందర్భంగా దళిత కళాతోరణంలో అత్యద్భుతంగా వారి యొక్క పీఠాధిరోహణ మహోత్సవాన్ని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అంగరంగ వైభవంగా నిర్వహించుకునే భాగ్యం కలిగింది. దానికి పరమ పూజ్య పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారితో పాటు చినుజీయర్ స్వామి వారు, యావత్తు యతీశ్వరులందరూ పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో. ఆ రోజు కూడా వారు ఎంతో ధార్మిక ప్రబోధాన్ని అందించారు. మనమంతా సనాతన ధర్మం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని వారు ప్రబోధం చేశారు. మొన్న ఒక నెల రోజుల క్రితం కూకట్పల్లిలో కంచికామకోటి పీఠం యొక్క ఆలయానికి కుంభాభిషేకానికి కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినా, వయస్సు సహకరించకపోయినా, అవిశ్రాంతంగా నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు, శివైక్యం పొందే వరకు కూడా ఈ నేను కార్యక్రమంలో పాల్గొంటానని వారి జీవితమే నిరూపించింది. వారు అనారోగ్యంగా ఉన్నా కూడా ప్రతి ధార్మిక కార్యక్రమానికి మన దగ్గరికి వచ్చేవారు. రావడమే కాదు, ధార్మిక సంబంధమైనటువంటి దిశానిర్దేశం ప్రతి ఒక్కరికి చేశారు. ఇవాళ సమకాలీన భారతదేశంలో ఉండేటువంటి సమస్త ఆస్తిక లోకానికి యతీశ్వరులందరికీ పరమ పూజ్యనీయమైనటువంటి నడయాడే దేశంగా భాషిల్లుతున్నటువంటి, ఒక ధార్మిక దిక్సూచిగా ఉన్నటువంటి, ఒక సనాతన సారథిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు, ఆ గొప్ప మహా నడయాడే దైవం వాళ్ళ జయేంద్ర సరస్వతి స్వామి వారు అసమయం అయ్యారంటే, దేహం చాలించారంటే, శివైక్యం పొందారంటే నిజంగా నిజంగా బాధ ఉంది. వచ్చినప్పుడల్లా స్కందగిరిలో వేలాది మందితో కిటకిటలాడుతూ, ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిని పలకరించి పేరుతో గుర్తించి, ఆలయం ఎలా ఉంది నాయన, ధార్మిక కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, మీరు ఏ విధంగా గోసంరక్షణ చేస్తున్నారు, ప్రతి సందర్భంలోనూ వారు అందరినీ పలకరించి ధర్మ సంబంధమైన విషయాలు పంచుకునే అలాంటి మహానుభావుడిని